श्रीनिवास वेलकम टू अवर चैनल फर्स्ट टाइम मन चैनल चूस्ट लाइक चेंडी शेयर चेंडी मरी मंची मंची वीडियोस कोसो मन चैनल सब्सक्राइब चेसुकोंडी वीडियो वच्चेसी रेसिपी चेसानंडी अदी मटन पाया उंटुंदी कदा काल्ल तोटे आ कर्री चेसानु टेस्ट मात्रम सूपर उंदंडी सो आ वीडियोलोकी वेल्लिपोदाम ఈ ప్రిపరేషన్ కోసం మనం ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకుందామండి కుక్కర్ లో అయితే తొందరగా కుక్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వచ్చేసి ఇవండి ఇలాచి క్లౌస్ అండ్ సిన్నమోన్ పెప్పర్ అండ్ బిర్యానీ ఆకు ఇంతవరకు వేసుకు ఫస్ట్ అయితే మిరియాలు యాడ్ చేయండి తర్వాత మనం ఇలాచి కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం మసాలాలు ఉంటనే పాయా బాగుంటుందండి స్పైసెస్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి చూడండి ఆయిల్ చాలా హీట్ అయ్యింది తర్వాత వచ్చేసి ఇప్పుడు స్పైసెస్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేకండి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ నేను 1/2 కేజీ తీసుకున్నానండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే గ్రేవీ వస్తుంది దీని మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేద్దాము मन की पेस्ट वेसकटे ग्रेवी वस्तु थिगा उन्न सो इन गैस स्लो फ्लेम ओके अंडी अभी कोई फ्रई अ कदा नीन पोप वेसकोवच्छ लेको स्टेज पसपेको मी इष्ट तरवा करी लीव्स अंडी అంతా ఒకసారి కలుపుకొని గ్యాస్ సిమ్ లో పెట్టేసుకోండి ఈ లోపు మనం మటన్ క్లీన్ చేద్దాము ఓకే నేను పాయ కోసం ఒక మేకవి 4 కాళ్ళండి ఇవి ఒక 1/2 కేజీ తీసుకున్నాను సో ఇప్పుడు వీటిని హాట్ వాటర్ లేసాను కాసేపటి దాకా కొంచెం నీస్ వాసన వస్తాయండి అందుకని చెప్పేసి లైట్ గా salt వేసుకొని క్లీన్ చేసుకోండి బాగుంటుంది సారీ పసుపు వేసుకొని క్లీన్ చేసుకోండి ఇలా పసిపేసాక ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసేయండి తర్వాత 1/1 క్లీన్ గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఓకే అండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఆనియన్ పేస్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక అల్లం పేస్ట్ అండి ఫ్రెష్ గా చేశాను ఫ్రెష్ గా చేసింది అయితే నాన్ వెజ్ లో చాలా బాగుంటుందండి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి నేను స్పైసెస్ వేసానని కొంచెం తక్కువ వేసాను ఉప్పు కూడా మీకు తగి సరిపడేసుకోండి ఇది వచ్చేసి గరం మసాలా అండి అది కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసాం కదా ఇది వచ్చేసి ప్లెయిన్ ధనియాల పొడి అండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి ఈ మసాలాలన్నీ కలిసిట ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని ఆనియన్ ని ఫ్రై చేయండి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది డార్క్ బ్రౌన్ వచ్చేసింది మసాలాలు నేసాం కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాయ వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక కుక్ చేసుకోవడం వల్ల మసాలాలు కొంచెం బాగా పడతాయి అందుకని చెప్పేసి గ్యాస్ ఎంత సిమ్ లో ఉంటే అంత మంచిగా కుక్ అవుతుందండి పాయ ఫుల్ ఫ్లేమ్ పెట్టాం అనుకోండి సో అంత మంచిగా తొందరగా అంటే अंत पर्फेक्ट कुक अवद सो कलपकोनी 5 मिनट इनो वदी बोन्स की मसाला पर्फेक्ट पड़ता है बोन्स की मोतम मसाला पट्टा इपड़े मैं पाव लीटर फस्ट 250 ml वाटर वेस्ना वाटर वे दीस कल विजिम पेटदी को फुल गैस 5 मिनट आई पैकी तेले वरकू कुक लीडे विजिम पेटो गुर्तको इंदाक 250 ml वाटर ऐडा कदा दाटो बोन्स कुक वीडियो स्किपयी मल्ल दीन तो 250 ml ग्लास तो मल्ल 2 ग्लासेस वाटर पेटा इप्ड कुकर पेटे विजिल पेटी करक्ट 3 विजिल वे फुल फ्लेम अंडी 2 विजिल वे लो फ्लेम अंडी सो कुकर विजिल पेटेकंदा चूसा 5 विजिल मुक्का नाकैते कुक सो मेरे मुक्का कुक अवकुंटे 2-3 विजिल कोई वाटर ऐडकोनी सो इपड़ फाइनल टच कदा मन का ऐड मिरियाल पड़ी ऐडी स्पाइसी कावाले नीन ऐडी ओके 5 मिनट गैस आफ् इपड़ी सेमी सॉलिड चलगैन तरह కొంచెం థిక్కుగా అవుతుందండి అందుకే ఈ సూప్ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి
అంతే అండి, మన వేడివేడి పాయ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుందండి రైస్లో కన్నా. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.